చెప్తానని చెప్పినాను. అందుకే మీకు ఇచ్చిన మాట ప్రకారం మాట తప్పకుండా ఈరోజు మిగతా విషయాలు చెప్పాలని ఇక్కడికి వచ్చినాను. సో భారతదేశంలో కాదు, ప్రపంచవ్యాప్తంగా కనుక మనం చూసినట్టయితే మనకి దశాబ్దాలుగా శతాబ్దాలుగా ఈ మోటార్ కార్ల రేసింగ్ అనేది ఎప్పటి నుంచో ప్రారంభమైన ఒక క్రీడ. ఇది మిగతా క్రీడలు ఎట్లాగో ఇప్పుడు మన దేశంలో కబడ్డీ, ఖోఖో లేదా ఇతర క్రీడలు ఎట్లాగో, క్రికెట్ ఇతర క్రీడలు ఎట్లాగో, మోటార్ రేసింగ్ కూడా ప్రపంచవ్యాప్తంగా చాలా పేరెన్నిక కలిగిన, అత్యంత ప్రజాదరణ కలిగిన ఒక క్రీడా కార్యక్రమం ఈ మోటార్ రేసింగ్. ప్రపంచంలోనే మొట్టమొదటి మోటార్ రేసింగ్ ఎక్కడ జరిగింది అంటే, మీ కొద్దిగా ఉపోద్ఘాతం చెప్పి చరిత్ర చెప్తేనే విషయం అర్థమవుతుంది కాబట్టి చెప్తున్నాం అనుకోకండి, కొద్దిగా సావధానంగా వినండి. ఈరోజు లైవ్లు కట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. 1894లో మొట్టమొదటి మోటార్ కార్ రేసు ప్యారిస్, ఫ్రాన్స్ దేశంలో ప్యారిస్ రువాన్ అనే మరొక సిటీ 80 కిలోమీటర్ల డిస్టెన్స్లో మొట్టమొదటి కార్ రేస్ జరిగింది. ఇది 1894. తదనంతరం F1 అంటారు. ఫార్ములా వన్ అనేది అది కూడా మోటార్ స్పోర్ట్సింగ్లో, మోటార్ కార్ రేసింగ్లో ప్రజాదరణ పెరుగుతున్న కొద్దీ, ఇప్పుడు ఎట్లయితే మన దగ్గర ఐపీఎల్ వచ్చిందో ఇండియన్ ప్రీమియర్ లీగ్ అని, ఎట్లయితే ఐఎస్ఎల్ అని ఇండియన్ సాకర్ లీగ్ వచ్చిందో, అట్లాగే ఈ ఫార్ములా వన్ అనేది కూడా F1 అని ఒకటి స్టార్ట్ అయింది. దాని మొట్టమొదటి రేస్ ఎప్పుడు జరిగిందంటే, ఫార్ములా వన్ మొదటి రేసు 1946, భారతదేశానికి స్వాతంత్రం రాక ఒక ఇయర్, ఒక సంవత్సరం ముందు ఇటలీ దేశంలోని టూరిన్ గ్రాండ్ ప్రీ అంటారు దాన్ని, అక్కడ జరిగింది. ఈ F1 అనేది ఎంత పాపులర్ అయిందంటే, ఫార్ములా వన్ అనేది ప్రతి సంవత్సరం ఫార్ములా వన్ 24 రేసులు నిర్వహిస్తుంది ప్రపంచవ్యాప్తంగా. దానికోసం దేశాలు పోటీ పడతాయి, సిటీస్ పోటీ పడతాయి, బిడ్డింగ్ నడుస్తుంది. ఇది చాలా 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 బాగా బాగా పేరు ప్రఖ్యాతులు కలిగిన రేసు ఫార్ములా వన్. భారతదేశానికి ఫార్ములా వన్ రేస్ రావాలి, ఫార్ములా రేసింగ్ రావాలి అనే కల ఈనాటిది కాదు. ఈనాడున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురువు చంద్రబాబు నాయుడు గారు, ఆయన 28 సెప్టెంబర్ 2003 ఆయన ముఖ్యమంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కున్నప్పుడు అప్పటి F1 చైర్మన్ బర్నీ ఎకెల్స్టోన్ అనే పేరు, బర్నీ ఎకెల్స్టోన్ ఆనాడి F1 CEO, సారీ చైర్మన్ కాదు CEO, ఆయనను కలిసి మా దేశానికి, అందులో మా హైదరాబాద్కి F1 కావాలి, మా రంగారెడ్డి జిల్లాలో పెట్టాలనే ప్రయత్నము ఆనాడు 2003లోనే. ఇది ఆనాటి కళ, అంటే 2 దశాబ్దాల కళ. వాళ్ళ గురువుగారు కన్న కళను మరి శిష్యుడు నెరవేర్చలేదు, కానీ మేము నెరవేర్చినాం. చంద్రబాబు నాయుడు గారు 2001లో 2002లో కలగంటే దానికి తగ్గ విధంగా చంద్రబాబు అక్కడితో ఆగలేదు. అప్పుడు సీనన్న టూరిజం మినిస్టర్ టీడీపీ గవర్నమెంట్లో, మొత్తం అప్పుడు F1 ఇక్కడ రేస్ కండక్ట్ చేయడానికి మొదలు 1500 ఎకరాల భూమి సేకరించాలనుకున్నారు హైదరాబాద్ గోపన్పల్లి ప్రాంతంలో. తర్వాత 1500 నుంచి 580 ఎకరాలకు కుదించినారు. మొత్తంగా 400 ఎకరాలకు నోటిఫికేషన్ ఇచ్చారు. ఏది భూసేకరణ చేసి ఒక డెడికేటెడ్ ట్రాక్ నిర్మాణం చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు 2003 ఇచ్చినారు. ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూమి కూడా ఆ 400 ఎకరాల ల్యాండ్ ఎక్విజిషన్లో ఉన్నది, గోపనపల్లిలో. సర్వే నంబర్ 127 ఆయన మొన్న అఫిడవిట్, ఇది రేవంత్ రెడ్డి అఫిడవిట్. సర్వే నంబర్ 127లో 31 ఎకరాల భూమి ఉందని చెప్పి గోపన్పల్లిలో రేవంత్ రెడ్డి గారు డిక్లేర్ చేసినారు. దాని ప్రకారం ఈ భూమికి కూడా ఆనాడు ఫార్ములా వన్ రేస్ కండక్ట్ చేయడానికి అప్పుడే మరి ల్యాండ్ అక్విజిషన్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ కేసు కూడా కోర్టులో ఉంది. ఇంకా మేము రైతులు మేము ఇయ్యమని కోర్టుకు పోయినరు, అసలు అవసరమేముందని కోర్టుకు పోయినరు. ఆ కేసు ఇంకా 21 ఏళ్ళు ఏమైంది, ఇంకా నడుస్తూనే ఉన్నది, ఇంకా అయిపోలేదు.